హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎలా ఆడుతుంది అంకల్? సత్య బ్రహ్మాండంగా ఆడుతుంది. టాప్ 5 విన్నర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గొడవ పడుతున్నారు, మళ్ళీ సారీ చెప్తున్నాడు అండి, అది ఒక మంచి విషయం అంటున్నారు, అది కరెక్ట్ కాదంటారా? అంటే లాగి కొట్టి హౌస్లో సత్య కాకుండా మీకు ఇంకా ఎవరు బాగా ఇష్టం? హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 6లో ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లో ఒకరు శ్రీ సత్య. శ్రీ సత్య ఎంతో చక్కగా ఆడుతూ అందరి మనసును దోచేసుకుంటోంది. తను ఎన్నో సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ఎంతగానో చేసింది. అంతేకాదండి, గతంలో మిస్ ఏపీ మరియు మిస్ విజయవాడ విజేత కూడా తను. చాలా పాపులారిటీ అండ్ ఫేమ్ని సంపాదించుకుంది శ్రీ సత్య. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 హౌస్లో ఫ్యామిలీ వీక్లో అందరి చేత కంటతడి పెట్టించింది. కంటే కూతుర్నే కనాలి అని శ్రీ సత్యని చూశాక అందరి తల్లిదండ్రుల ఫీలింగ్. మరి శ్రీ సత్య ఫాదర్ మనతో పాటు ఉన్నారు. ఆవిడ గురించి మరెన్నో విశేషాలు, మరియు హౌస్ జర్నీ ఇదంతా కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దెన్ వైలెట్, లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, ఆంటీ ఎలా ఉన్నారు? ఆంటీ పర్వాలేదు, బాగానే ఉంది. సోను? సోను దానికి ఎప్పుడు సత్య వస్తుందని చూస్తూ ఉంటుంది తలుపు దగ్గర. అవునవును, ఇప్పుడు మనం చూస్తే కూడా సత్య అంటే పాపం చూస్తూ ఉంది. ఎలా ఆడుతుంది అంకుల్? సత్య బ్రహ్మాండంగా ఆడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 14th వీక్ జరుగుతుంది. టాప్ 7లో ఉంది. టాప్ 5 విన్నర్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్, టాప్ 5కి వెళ్తుందని మీరు చెప్పారు. రీసెంట్గా మనం ఓట్స్ అంటే మనకి బిగ్ బాస్ చెప్పారు ఎవరు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది అనేసి చూస్ చేసుకోమన్నప్పుడు శ్రీ సత్య 4 పొజిషన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అది ఎంతవరకు మీకు రైట్ అనిపిస్తుంది? యాక్చువల్గా తను డెసిషన్ తీసుకుంది కరెక్ట్, ఎందుకంటే 1, 2, 3 ఉన్నారు, నేను 4th ఉంటాను. యాక్చువల్గా ప్రతివాడు 1కే పోటీ పడతారు. తను ఏంటంటే ప్రేక్షకులకి తన ఫ్రెండ్స్కి వదిలేసింది, తను 1లో ఉంచాలా 4th ఉంచాలా అని. సో తను యాక్చువల్గా ఇప్పుడు దాకా తన గేమ్ పర్ఫార్మెన్స్కి 4th అనుకుంది, కానీ ఇప్పుడు ప్రేక్షకులకి వదిలేసింది, ఏంటి నేను 1లో ఉండాలంటే 1కి పంపించండి లేదా 4th ఉంచండి. అందుకని టాప్ 5 డెసిషన్ వాళ్ళకి వదిలేసింది. అది తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళలేదు, తన గేమ్ పరంగా చూసుకుంటుంది, ముగ్గురికి రెస్పెక్ట్ ఇస్తుంది, నేనే ఉండాలి 1లో అని, నాకన్నా ముగ్గురు ఉన్నారు అని చెప్తుంది, మిగతా కండిషన్స్ ఎవరు, నేనే ఉండాలి, ఎవరు లేరంటున్నారు. ఆటని గుర్తించాలి ఫస్ట్, తను గుర్తించింది. ఆట చాలా అద్భుతంగా ఆడుతుంది. రీసెంట్గా బిగ్ బాస్ మీరు ఓడిపోయిన డబ్బుల్ని మళ్ళీ గెలుచుకోవాలి, విజేతకి గెలవాలి అని అన్నప్పుడు కొన్ని టాస్క్లు పెట్టడం జరిగింది రౌండ్స్లో. ఇవాళ ఎపిసోడ్ కూడా చూస్తే మనకి 3 రౌండ్స్లో కూడా సత్య గెలిచింది, బట్ సత్య మీద ఎవరూ కూడా హోప్స్ పెట్టుకోలేదు, ఎందుకంటారు? అది వాళ్ళ నైతికతకు వదిలేస్తారా? యాక్చువల్గా సత్య మీద ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, సత్యకి మంచి ఫ్రెండ్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి సత్యకి ఇద్దరు బాండింగ్ ఉన్నారు, బాండింగ్ ఉన్నారని చెప్తూనే ఉన్నారు. ఆ బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ కూడా వెయిట్ లేదు సత్య మీద, ఎందుకంటే మరి వాళ్ళకి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. సత్య కూడా అడిగింది నన్ను, ఏంటి నన్ను ఫ్రెండ్గా ఉండి కనీసం నన్ను గెలుస్తాను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదా అని. వాళ్ళు ఏదో ఏదో అని చెప్తున్నారు. గెలుచుకుంటూ తిన ఆట ఆడుకుంటుంది, గెలుచుకుంటూనే వెళ్తుంది. ఇది ఎవరైతే ఓడిపోతారు అనుకుంటున్నారో ఈ 3 టాస్క్లు బ్రహ్మాండంగా గెలిచింది. సింగిల్గా గెలిచింది, డబల్ గెలిచింది, ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ వచ్చింది, వాళ్ళ మార్నింగ్ త్రిబుల్లో కూడా గెలిచింది. గెలిచింది. అండ్ ఇంకోటి శ్రీహాంత్తో గొడవ పడుతుంది. ఎప్పుడైతే ఫినాలీ టికెట్ కోసం టాస్క్లు జరుగుతున్నాయో సంచాలక్గా తను తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పేసి ఫైట్ స్టార్ట్ అయింది. అది రన్ అవుతూనే ఉంది, ఒక కోల్డ్ వార్ లాగా రన్ అవుతుంది. ఇందులో ఎవరు కరెక్ట్ అంటారు, శ్రీసత్యనా శ్రీహాన? యాక్చువల్గా ఇద్దరు కరెక్టే, ఎందుకంటే శ్రీహాన్ యాక్చువల్గా ఇది 3 సంచాలకులు కలిసి తీసుకుంది. అప్పుడు సత్య చెప్తుంటే శ్రీహాన్ వింటల్లా, ఎవరికైనా బాధ ఉంటుంది, ఎందుకంటే టాప్ ఫినాలేకి వెళ్తున్నప్పుడు ఒకళ్ళు అడ్డుపడతారేమో అని బాధ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ సత్య చెప్తుంది ఆ ఫ్రస్ట్రేషన్లో శ్రీహాన్ వినిపించుకోవాల. సో సత్య ఆగు ఆగు అంది, కానీ తను ఈ డెసిషన్ చెప్పానని చెప్ప వినే లోపల చెప్పే లోపల తను వినకుండా అరిచాడు, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి అరిచాడు. దాంతో పూట అంతా కూడా మళ్ళీ మధ్యాహ్నం నుంచి కలిసిపోయారు ఇద్దరు, కలిసిపోయారు. బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ కరెక్ట్ అంటారు అంకుల్? శ్రీహాన్ విషయం శ్రీ సత్య దగ్గర ఒకలా చెప్తున్నారు, మళ్ళీ శ్రీహాన్ దగ్గర శ్రీ సత్య గురించి చెప్తున్నాడు. ఈ ఫ్రెండ్షిప్ ఏంటి అర్థం అవ్వడం లేదు. ఇప్పుడు
ఆడియన్స్లో నెలకొన్న క్వశ్చన్ ఇది, ఏంటి వీళ్ళు ముగ్గురు ఇంత బాగున్న వాళ్ళు ఈ మధ్య మళ్ళీ ఈ వీక్ నుంచి ఇలా అయ్యారు అని చెప్పేసి. రేవంత్ మొదటి నుంచి అగ్రెసివ్ ప్లేయర్ అండి, అతనికి తోచిందే చేస్తాడు. అతను ఏంటంటే ముండి బలం, నాకే బలం ఉంది మిగతా వాళ్ళందరూ బలహీనులు అనే మనస్తత్వం గల అతనే రేవంత్. ఆ యాటిట్యూడ్లో ఏంటంటే మిగతా వాళ్ళని ఎస్టిమేషన్ కానీ అండర్ ఎస్టిమేషన్ వేస్తాడు ముందు, నేనే గొప్ప అని. యాక్చువల్గా నిన్న టాస్క్లో కూడా నైట్ 1 lakh పోయింది, 1 lakh పోయినప్పుడు అరిచేశాడు. మిగతా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఎందుకు అది మామూలు టాస్క్, అది వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అరిచేసి తర్వాత బయటికి వెళ్ళి అతనే సారీ చెప్పడం బిగ్ బాస్కి, సారీ బిగ్ బాస్ ఆ అమ్మాయికి భయం నిజంగా నేను బుక్ నడిచా ఒక మాట అనేస్తాడు. తర్వాత ఎక్స్క్యూజ్ అదే ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా 100 సార్లు 200 సార్లు తప్పు సారీ అని చెప్పాడు. సారీ అని చెప్పిన ఆటగాడు ఇతను ఒక్కడే, ఇంకెవరు చెప్పలే. ప్రతి దానికి అడ్డుపడటం గొడవ పడటం సారీ చెప్పడం కెమెరా ముందు, కా సారీ చెప్పిన ఆటగాడు మాత్రం ఇతను ఒక్కడే బిగ్ బాస్లో. ఎందుకని అది కొంతమంది ఏమంటున్నారంటే గొడవ పడుతున్నారు మళ్ళీ సారీ చెప్తున్నాడంటే అది ఒక మంచి విషయం అంటున్నారు, అది కరెక్ట్ కాదంటారా? అంటే లాగి కొట్టి సారీ అంటే ఎవరు ఊరుకోరు. ఇప్పుడు ఒక మాట అనేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి, ఇప్పుడు చెంప మీద కొట్టచ్చు కానీ మాట తూలితే దాన్ని వెనక్కి తీసుకోలేము, దెబ్బ పడవచ్చు, మాట పడకూడదు. అతను అందరినీ అనేస్తాడు సారీ అంటాడు ఒంటరిగా వెళ్ళి, పోనీ అందరికీ చెప్తాడా? చెప్పడు. తర్వాత ఒక అరగంట అయిన తర్వాత నేను ఇలా అనుకున్నాను ఇలా అయింది అంటాడు. అది మంచి పద్ధతి కాదు. అది బిగ్ బాస్లో రెడ్ కార్డ్ కూడా ఎల్లో కార్డు వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు బిగ్ బాస్లో ఏ సీజన్లోనూ ఎల్లో కార్డు రెడ్ కార్డు లేదు, ఇతనికే యూజ్ చేశారు నాకు సార్ ఎల్లో కార్డు. ఇంకా రెడ్ కార్డు కూడా ఇవ్వాలి, మరి ఎందుకు ఇవ్వలేదు? అతని యాటిట్యూడ్ ఏం మార్చుకోలేదు. మీరు ఫ్యామిలీ వీక్లో కనిపించారు, బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరూ మిమ్మల్ని ఆంటీని చూశారు, వెళ్ళగానే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిన తర్వాత షో చూసే ఆడియన్స్ అందరూ కూడా కంటితడి పెట్టుకున్నారు ఆ బాండ్ చూసి, చాలా బాధేసింది బట్ హ్యాపీ కూడా. హౌస్ అంటే టాప్ 7 వరకు తను వచ్చింది, ఇప్పుడు మీరు వెళ్ళడం జరిగింది, అంతా హ్యాపీగా ఉంది. మరి సత్య ఏ పొజిషన్లో ఉండబోతుంది ఫినాలీలో? టాప్ 5కు రావాలి, టాప్ 5 నుంచి 1కి రావాలి. ఈ రెండు దాని ఫ్రెండ్స్ కానీ దాన్ని చూస్తున్న ప్రేక్షకులు కానీ మొత్తం అందరూ కలిసి గెలిపిస్తే టాప్ 5 టాప్ 1కి వస్తుంది, లేదంటే టాప్ 5 డెఫినెట్లీ. ఆంటీకి ఫిజియోథెరపీ చేయిస్తున్నారా? చేస్తున్నాం అండి. అంటే శ్రీ సత్య బాధపడింది కదా, సో అది ఆడియన్స్ చూశారు, మళ్ళీ చేయిస్తున్నారా లేదా అనేది ఆడియన్స్ చూడలేదు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. యాక్చువల్లీ సంగీత అంటే మోర్ దాన్ 2 hours 3 hours కూర్చుంటే ఆవిడ హెల్త్ ప్రాబ్లం వల్ల కాళ్ళు కొంచెం ఉబ్బుతాయి. ఆ రోజు మేము బిగ్ బాస్లోకి వెళ్తాము 4-5 గంటలు కూర్చోవలసి వచ్చింది, సో కాళ్ళు ఉబ్బాయి. తిని ఏంటంటే 3 నెలల నుంచి బిగ్ బాస్లో ఉంది కాబట్టి తనకు తెలియట్లేదు ఇంట్లో పొజిషన్ జరుగుతుందా లేదని. తన సైకలాజికల్గా ఏంటంటే జరగకపోతే అలా అవుతాయేమో అనుకుంటుంది. యాక్చువల్లీ జరుగుతూనే ఉంది, జరగకపోతే చాలా ప్రమాదం నా భార్యకి. ఎందుకంటే ఫిజియోథెరపీ ఆపేస్తే ఆవిడ ఎప్పుడైనా, ఇక్కడ డాక్టర్ చెప్పిన ప్రకారం అయితే షీఈస్ డేంజర్ అని చెప్పారు. ఆ ఫిజియోథెరపీ చేయించాలి, అది ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఆవిడ ప్రాణానికే ప్రమాదం. ఈ సత్యం అనుకుందంటే 3 నెలల నుంచి చూడట్లేదు కదా, దాంతో కాళ్ళు ఉబ్బేసరికి ఫిజియోథెరపీ జరగట్లేదేమో జరగట్లేదేమో మనం చెప్పడానికి వీల్లేదు. దాంతో సర్లే వచ్చినాక చెప్దాంలే, ఫిజియోథెరపీ జరుగుతూనే ఉంది. బట్ మీకు మాత్రం ఫస్ట్ దండం పెట్టాలంట. ఎందుకమ్మా? అసలు ఇంత మంచి పర్సన్ అంటే దగ్గరుడి చూసుకున్న ఒక మాటకి మాకు బాధేసింది ఏంటంటే హౌస్లో పైకి ఇలా తీసుకువెళ్ళిపోతున్నప్పుడు చైర్ని అంకుల్ నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా చూసుకుంటున్నారు, గత 3 సంవత్సరాల నుంచి అన్నారు కదా, 3.5 సంవత్సరాల నుంచి చూసుకుంటున్నారు అన్నారు. అప్పుడు అనిపించింది ఇంత గొప్పగా చూసుకుంటున్నారు అని చెప్పేసి, అందుకే మీకు హ్యాట్స్ ఆఫ్. మీలాంటి పాదాలు ప్రమాణం చేస్తారు ప్రతివాడు భార్యకి. తన మన ఇంటికి వస్తుంది భార్య, నీకు కష్టంలో కానీ సుఖంలో కానీ బాధలో కానీ అన్నిట్లోనూ నేను సమానంగా ఉంటాను. ఇప్పుడు తనకు కష్టం వచ్చింది కదా అని చెప్పి నేను మగవాడిని పక్కకు వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్యను చూసేవాళ్ళు ఎవరు ఉండరు. డబ్బు ఇస్తే చూసే జనం ఇవాళ ఉన్నారు కానీ మనంత కేర్గా చూసుకోరు. ఆవిడ కష్టం వచ్చింది, ఆ కష్టం తీరేంత వరకు భర్తగా నేను పాటుపడాలి. పిల్లలు చేయలేరు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, మొగుడుగా భర్తగా నేనే చేయాలి తనకి. నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నా, తర్వాత దేవుడి దయ. ఇంత సపోర్ట్ ఇస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా కంటే కూతుర్నే కనాలి అని సత్యం చూశాక మీరు హౌస్లోకి వెళ్ళాక అనుకున్న మాట ఇది. ఇది ఎంతవరకు మీరేం చెప్తారు? నిజంగా ప్రతి ఇంట్లో కూతురు ఉండాలమ్మా. కొడుకు అనేవాడు చూస్తాడో చూడవచ్చు తెలియదు కానీ కూతురు ఏ ఇంటికైనా సరే 2 కన్నీటి బొట్లు రాల్చేది కూతురే. అందుకని నాకు ఆడపిల్లలన్నా ఆడవాళ్ళన్నా ఇష్టం. ఎంత లిమిట్స్లో ఉంటుందంటే సత్య, అర్జున్ విషయంలో చూసాం మనం,
ఎంత లిమిట్స్లో పెట్టింది. ఇప్పుడు వీళ్ళతో ఇంత బాగుంటున్నా శ్రీహాన్ కానీ రేవంత్ కానీ ఎవరితో బాగుంటున్నా కానీ లిమిట్స్లోనే ఉంటుంది, ఫ్రెండ్షిప్ని ప్యూర్గా చూపిస్తోంది. మరి ఏం చెప్తారు దీని గురించి? అంటే ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి టెన్త్ దాకా మంచి గోల్డెన్ స్కూల్లో చదివింది విజయవాడ. నెక్స్ట్ అది లేడీస్ స్కూల్. నెక్స్ట్ ఇంటర్ కూడా బైపిసి లేడీస్ హాస్టల్. కోవిడ్లో ఎక్కువ ఉండదు దానికి, అన్ని ఉమెన్స్ కాలేజ్. కానీ అది ఏంటంటే చిన్న తప్పు చేసి, ఇప్పుడు టీనేజ్ అయిన తర్వాత ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఏదో చిన్న తప్పు చేసి ఎవరిని ప్రేమించి అప్పటి నుంచి మళ్ళీ తన బాయ్స్ వద్దు గర్ల్సే బెస్ట్ అని చెప్పి తను మళ్ళీ. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్షిప్, ఈ శ్రీహాన్ కానీ అర్జున్ కళ్యాణ్ కానీ ఫ్రెండ్షిప్, వాళ్ళు బయట సేమ్ ఫీల్డ్, వాళ్ళు ఒకే ఫీల్డ్ కాబట్టి ఫ్రెండ్షిప్. అతనేది ఎక్స్పెక్ట్ చేశాడు, తను చెప్పేసింది అయిపోయింది. మాట్లాడారా అర్జున్ కళ్యాణ్? మాట్లాడానమ్మా. మాట్లాడారా? అన్నాడు కదా నేను చూసి, అంటే నాకు సార్కి మాట ఇచ్చాడు అర్జున్ కళ్యాణ్, అలానే ఫోన్ చేసి వస్తాను అంకుల్ అన్నాడు. రెండు అన్న వచ్చాడు, మా మిస్సెస్ చూశాడు, పలకరించాడు, పలకరించి వెళ్ళారు. మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు? గీతు, గీత కూడా మొన్న ఒకసారి ఫోన్ చేసింది, ఫోన్ చేసి మాట్లాడే. ఆంటీ వస్తాను అంకుల్, కొంచెం బిజీలో ఉన్నాను నేను. సర్లే అమ్మా. మరి అంకుల్ మీరు అప్పుడు తను లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్, నేను నా కూతుర్ని ఎప్పుడు కాదన్నా నేను, ఎందుకంటే నా కూతురు తప్పు చేయదు, ఎందుకంటే అలా పెంచుకున్నాం మేము. ప్రేమించడం సహజం, ప్రేమించాను డాడీ అండి, చూశాను బాగానే ఉన్నాడు. అయితే తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంచెం ప్రాబ్లం అని తెలిసింది, ఎందుకులే అని చెప్పి మేము పెద్దవాళ్ళు మాట్లాడుకుని విడిపోయాం. ఓకే ఓకే. ఇది సైకలాజికల్గా, ఎందుకంటే ఆడవాళ్ళు ప్రేమించినంతగా మగవాళ్ళు ప్రేమించలేరు, అది దేవుడు ఇచ్చిన సృష్టి. ఆ ప్రేమ, దీని ప్రేమ నిజం, వాడి ప్రేమ అబద్ధం. దాంతో ఇది హ్యాంగింగ్ చేసుకోవటం, వాళ్ళమ్మ చూడటం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది వాళ్ళ మదర్కి తన వల్లే. దానివల్ల అంటే ఇట్లా ఈ సిచ్యువేషన్ వల్ల, అంటే కూతురికి ఇలా అయింది. ఎప్పుడు ఏతల్లైనా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూతురికి ఇలా అయింది, ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ అయింది అనగానే అది కొంచెం హ్యాంగ్ చేసుకుంది. అది సత్య తట్టుకోలేక అది ప్రత్యక్షంగా తల్లి చూసింది, చూసి హ్యాంగింగ్ తీసేసి ఆలోచన, కూతురి భవిష్యత్తులో అయిపోయిందని ఆలోచన, ఆలోచనతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కాళ్ళు చేతులు మెమరీ గొంతు అన్నీ పోయాయి. ఎమోషనల్ స్టోరీ. ఆ టైంలో ఎలా మీ మైండ్ అంతా ఇదైపోయి ఉంటుంది కదా? టైం బాగాలేదు అనుకున్నాం. మంచి ఫ్యామిలీ మాది, మేము ఎవరి దగ్గర ఇంతవరకు నాకు రూపాయి అప్పు లేదు, ఎవరి దగ్గర చేసి ఆసలేదు. హ్యాపీ లైఫ్, మంచి కార్లు వీళ్ళన్నీ ఉంది. ఈవిడ దెబ్బ, ఈవిడ పరిస్థితి బాగాలేక మొత్తం అన్ని కోల్పోయాం. ఇప్పటికి సత్యా 75-80 lakhs దాకా ఖర్చు పెట్టింది వాళ్ళ అమ్మకి. తను కష్టపడేదే వాళ్ళ మదర్ కోసం అని చెప్తుంది కూడా హౌస్లో కూడా. నాకు డబ్బు చాలా ఇంపార్టెంట్, నేను మనుషుల హృదయాల్ని కాదు డబ్బు కూడా నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే మా మమ్మీ కోసం అని ఓపెన్గా చెప్పింది. కానీ కొంతమంది ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా రాశారు దాని గురించి. ఆ అమ్మాయికి 3 గదులు 3 బెడ్రూమ్ ఉంటే ఇదెందుకు, డబ్బు ఎందుకు? నెక్స్ట్ వాళ్ళ అమ్మకి పారాలసిస్ కాదు, పారాలసిస్కి వస్తే ఆపరేషన్ ఉందా? పారాలసిస్ కాదు కదా, పారాలసిస్ కాదని తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయి అంటే పారాలసిస్ అనుకుంటున్నారు. ఆ పారాలసిస్ వస్తే ఆపరేషన్ ఉందా, ఏ డాక్టర్ చేస్తాడని కొంచెం వ్యంగ్యంగా రాశారు మొన్న 2-3 ఛానల్స్ వాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా, బాబు పారాలసిస్ కాదు బ్రెయిన్ స్ట్రోక్, ఇది ఆవిడ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నరాలు పగిలిపోయి దెబ్బ తినేసి అన్ని స్ట్రక్ అయిపోయాయి, పారాలసిస్కి ఏ డాక్టర్ ఆపరేషన్ చేయడు, మేము కూడా చేయించుకోము అని చెప్పా. తప్పుగా రాయొద్దు కదా. ఏం చేస్తాం, ఉన్నది మంచిగా, ఉన్నది ఉన్నట్టు రాస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా మీద పెట్టి అవి పెట్టి పారాలసిస్ అని అవి అని ఇవని మనిషిని సైకలాజికల్గా చంపేస్తున్నారు. ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళు ఇంకా గుచ్చడం. సరే అంకుల్, మరి హౌస్లో సత్య కాకుండా మీకు ఇంకా ఎవరు బాగా ఇష్టం? శ్రీహాన్. శ్రీహాన్. నెక్స్ట్? నెక్స్ట్ వచ్చి ఇమయ. టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు చెప్పండి నాకు. రేవంత్, శ్రీహాన్, సత్య, ఇమయ, రోహిత్ ఉంటాడు అనుకుంటున్నా. రోహిత్ ఉంటాడు అనుకున్నా. ఆదిరెడ్డి? ఆదిరెడ్డి ఉండడు. కీర్తి? నేను మీరు ఎందుకు అనుకుంటున్నారు, రీజన్ ఏమైనా? కీర్తి ఎప్పుడు తన కోల్ ఇవాళ ఎవరైనా చనిపోవాలి, ఇవాళ కాకపోతే రేపు చనిపోవాలి, రేపు కాకపోతే సంవత్సరం తర్వాత చనిపోవటం అనేది మస్ట్ అండ్ షుడ్. కీర్తికి ఒక ఫ్యామిలీ పోయింది, అది అన్ఫార్చునేట్, మనం దాన్ని తప్పట్టకూడదు. అది దాన్ని బాధపడుతూ ఇప్పుడు తలుచు 10-15 రోజులకి మర్చిపోతున్నాం ఇవాళ, ఇవాళ ఉన్న జనరేషన్కి. ఇంకా దాన్ని సింపతి గెయిన్ చేసుకుందాం అనుకుంటే చూసే ప్రేక్షకులు కూడా చూడరు, ఎందుకంటే ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, సంవత్సరం మొత్తం ఏడ్చి వాళ్ళు చనిపోతే ఇంట్లోనే 13 రోజు 14 రోజుకి మర్చిపోతున్నారు.
మళ్ళీ సంవత్సరం తర్వాత గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ అమ్మాయి 3 నెలల నుంచి దాన్ని అదే రిపీట్ చేస్తూ సింపతి గెయిన్ చేసుకుందాం అంటే అలాంటి వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయడం ముందు నాకు తెలిసి. సో ఆ అమ్మాయి ఉండదనుకుంటున్నాను. ఆదిరెడ్డి అతను బాగానే ఉన్నాడు, కానీ ఫస్ట్ ఈ 2 వీక్ల నుంచి బాగున్నాడు. ఫస్ట్ నుంచి బాగుంటే యాక్టివ్గా ఉంటే సో అతను గెయిన్ అయ్యాడు. లాస్ట్ 2 వీక్స్ నుంచి అతను ఆట పెర్ఫార్మెన్స్ బాగుంది. దానివల్ల ఎలిమినేట్ అయిన పర్సన్స్లో వీళ్ళు అన్ఫెయిర్గా ఎలిమినేట్ అయ్యారు అని అనుకున్న పర్సన్ ఎవరు? గీతు. గీతు అందరూ చెప్తున్న మాట ఇది. ఆ ఎమోషనల్ అయ్యారంటా తెలిసింది నాకు గీతు ఎలిమినేట్ అయినప్పుడు. ఎందుకంటే ఆ అమ్మాయి బాధ, ఇంకో యాక్చువల్గా ఆ అమ్మాయి టాప్ 5 అన్నారు ఫస్ట్లోనే. ఎవరి పేర్లు రేవంత్ పేరు కూడా రాకుండానే టాప్ 5 అమ్మాయి గీతు అన్నారు. ఆ అమ్మాయి ఉన్నట్టుండి కొన్ని తప్పుల వల్ల వెళ్ళిపోయింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేను అనుకోవడం మెరాకిల్గా నా కూతురే అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్, చూద్దాం. అయితే హ్యాపీ. రన్నర్అప్ శ్రీహాన్ అవుతాడు. ఎస్, ఒక చేతిలో ట్రోఫీని ఇలా పట్టుకొని శ్రీ సత్య, పక్కన శ్రీహాన్. మిస్ విజయవాడ గెలుచుకుంది అండ్ అలాగే మిస్ ఏపీ గెలుచుకుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 కూడా విన్నర్ అవుతుందేమో చూద్దాం. అవుతుంది అవుతుంది. మిస్ విజయవాడ కూడా మెరాకిల్గా అయింది, మిస్ ఏపీ కూడా మెరాకిల్గా అయింది. అవునా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్ విజయవాడ 300 మంది పిల్లలు వచ్చారు. 300 మంది పిల్లలు విజయవాడలో. ఎందుకంటే అప్పుడు తెలంగాణను ఏపీ విడిపోయింది ఫస్ట్ ఇయర్ 2015. అప్పుడు ఏపీ తరఫున మిస్ విజయవాడ పెట్టారు. 300 మంది పిల్లల్లో మా అమ్మాయి కిరీటం కొట్టింది. తర్వాత 2016లో మిస్ ఏపీ పెట్టారు. మిస్ ఏపీ కూడా మా అమ్మాయి మిస్ ఏపీ అయింది. కాకపోతే కొంచెం రాజకీయాల వలన ఏమైందంటే జడ్జులు కొంచెం ఫాల్ట్ చేసేసరికి పూనం కౌర్ అప్పుడు మెయిన్ జడ్జి. మిగతా 3 కొంచెం వేరే వాళ్ళు కంటే పూనం, యాక్చువల్గా బోటింగ్ అంతా మా అమ్మాయి పడింది. అప్పుడు ఏంటంటే స్పెషల్ కౌన్ విన్నర్గా ఇచ్చారు మిస్ ఏపీ. ఓకే, గుడ్ గుడ్ అంకుల్. ఇంకొకటి మిమ్మల్ని అడుగుదామనుకొని మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చింది. ఏంటంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు సిల్లీ సిల్లీగా నామినేట్ చేయొద్దు అని చెప్పారు పాపం. ఎందుకు అలా చెప్పారు అంటే మనిషిని మనం కించపరచకూడదు. మనం మన లైఫ్ మంది, నీ లైఫ్ ఇది, ఎవరి లైఫ్ వాళ్ళదే. మన కోపం ఉంటే పక్కకి వెళ్ళి ఏదన్నా అనుకోవటం తప్ప, మనిషిని రెచ్చగొడితే దానివల్ల ఏంటంటే హర్ట్ అవుతారు. ఎప్పుడు ఒకరిని హర్ట్ చేసి మనం బతకూడదు. మనంతటి మనం బతకాలి. మనం ఏమన్నా అంటే తిరిగి మనం ఇదేం చేసిందంటే ఆ అమ్మాయిని కొంచెం ఇమిటేట్ చేసి అది నాకు నచ్చలేదు. అందుకనే మొన్న ఫ్యామిలీ మీట్కి వెళ్ళినప్పుడు చెప్పారు, నువ్వు సిల్లీ రీజన్ చెప్పక ఇమిటేట్ చేయబాక, ఎప్పుడు ఉండే సత్యలా ఉండు, సత్య సత్యలా ఉండు, కానీ మారద్దు అని చెప్పారు. ఇందాక ఇనయ ఇష్టం అన్నారు, దేనికి ఇష్టం ఇనయ? ఇనయ ఫైట్ చేస్తుంది, మంచి ఫైటర్. ఆవిడ గేమ్ బాగా ఆడుతుంది, భయపడద్దు, మస్ట్ సమాధానం చెప్తుంది, అడ్డగోలుగా చెప్పదు. దాంతో అందుకోసం ఇష్టం. మరి శ్రీహాన్ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి చేంజ్ అయ్యాడు అని ఒక ముద్ర స్టాంప్ వేసేసారు. దానికి బాధపడుతున్నాడు కూడా శ్రీ సత్య కూడా. నింది అంతకుముందు ఎలా చెప్పేవాడు, ఇప్పుడు ఎలా చెప్తున్నాడు, ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నాడు అని చెప్పేసి మీరేం చెప్తారు దీనికి? యాక్చువల్గా శ్రీహాన్ శ్రీ మా మిస్సెస్కి మా అమ్మాయికి ఫ్రెండ్ ఎప్పటి నుంచో తెలుసు. ఓకే ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరి వాళ్ళు వాళ్ళు గెలవాలి అన్నప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు. వాళ్ళు ఏం చెప్పుకున్నా మనకు అనవసరం. కాకపోతే ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలా రాయటం వలన వచ్చింది. కానీ యాక్చువల్గా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు బాండింగ్ ఇద్దరు, శ్రీహాన్ కానీ సత్య కానీ. అవును, ఏదో ఆ మూమెంట్, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అలా జరిగింది. శ్రీ సత్యకి అంటే శ్రీ సత్య గురించి ఇంకేమన్నా తెలియని సీక్రెట్స్ నాకు చెప్పాలి? సీక్రెట్స్ ఏం లేవండి, అన్ని వాళ్ళ అమ్మకి అన్ని షేర్ చేసుకుంటుంది. అన్నీ షేర్ చేసుకుంటుంది. బయట ఏం జరిగితే ఎన్నిసార్లు తుమ్మినా వచ్చి ఇన్నిసార్లు తుమ్మాను అంటుంది. వాళ్ళమ్మకి చెప్పకుండా ఏది చేయదు. ఆ ఒక్కటే లవ్ చేయటం, అది ఒక 2 నెలల తర్వాత వాళ్ళ అమ్మకే చెప్పింది. వాళ్ళమ్మ నిదానంగా నాకు చెప్పింది, సరే చేస్తే తప్పులేదు. అమ్మకుట్టి వాళ్ళ అమ్మకు ఒక గంట పడుకోవాలి, నైట్ ఎంత వచ్చినా ఒక గంట వాళ్ళ అమ్మ దగ్గర పడుకొని అన్ని చెప్పి పొద్దున్న మళ్ళీ దాని రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. అన్ని చెప్తుంది, అసలు చెప్పదు. ఫాదర్కి డాటర్కి మంచి బాండ్ ఉంటుంది కదా, మరి అమ్మకుట్టి శ్రీసత్య ఇది ఏంటి? మరి యాక్చువల్గా నేను మిస్ విజయవాడ కూడా నేనే చేశాను. వాళ్ళ అమ్మ వద్దంది, యాక్చువల్గా బైపీ స్టూడెంట్, డాక్టర్ అవ్వాలేదు. MBBS నాకు పాండిచేరి మినిస్టర్ ఒక ఆయన ఫ్రెండ్, ఆయన సీట్ ఇస్తున్నాడు, అందుకనే హాస్టల్లో పెట్టి చదివించా. కాకపోతే ఏంటంటే ఈ హాస్టల్లో ఎగ్జామ్స్ అవ్వగానే మిస్ విజయవాడ పోటీలు పడ్డాయి, తీసుకెళ్ళాను. వాళ్ళమ్మ మా పెద్దమ్మ ఏంది ఒప్పుకోలే, నేను తీసుకెళ్ళా దానికి ఇంట్రెస్ట్ ఉందని. నేనే సరదాగా తీసుకెళ్ళా, మన అమ్మాయి అందంగా ఉంటుంది,
అని చెప్పి తీసుకెళ్తే కిరీటం కొట్టింది. కిరీటం ఇంకా అక్కడి నుంచి దాని లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇంకా సినిమాలు సీరియల్స్ వాళ్ళమ్మతో మాత్రం, ఎందుకంటే వాళ్ళమ్మ ఎక్కువ తనతోనే ఉంటుంది పొద్దున్న సాయంత్రం దాకా. ఇంకా వాళ్ళమ్మ దగ్గర ఉండి దానికి ఏదైనా వాళ్ళమ్మకి చెప్తుంది, చెప్పకుండా ఏది చేయదు. చికెన్ 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 పిచ్చా చికెన్ అంటే చిన్నప్పటి నుంచి దానికి మాకు మదర్ లేదండి. చిన్నప్పటి నుంచి మేము హోటల్స్లో తిన్నాం, దానికి మా కింద ఉన్నవాళ్ళు పెట్టేవాళ్ళు. ఇంకా అలవాటు అయిపోయింది. మేము కూడా ఇప్పుడు ఇంట్లో ఏం చేసుకోక ఎక్కువ హోటల్ ఫుడ్. మంచి లైఫ్ అండి మాది, ఆ లైఫ్ ఇప్పుడు ఈవిడ పడిపోవటం వలన అదేనండి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కాస్త డౌన్ అయిపోయారు. ఇప్పుడు శ్రీ సత్య మంచిగా చూసుకుంటుంది కదా మిమ్మల్ని. అది బంగారు తల్లేది, బ్రహ్మాండ చూసుకుంటుంది. అలాంటి కూతురు నిజంగా గొప్పగా ప్రౌడ్ అవుతారు. అలాంటి కూతురు ఎవరికి పుట్టాలి, అందరికి పుట్టాలి. తల్లిదండ్రులు చూసుకునే కూతురు కావాలి. మరి శ్రీ సత్యకి బాగా అత్యంత దగ్గరగా ఉన్న సన్నిహితులు ఎవరు సీరియల్ మన ఇండస్ట్రీలో? విష్ణుప్రియ అని ఒక అమ్మాయి ఉంది, త్రినేనిలో చేస్తుంది అమ్మాయి. ఓకే ఓకే, విష్ణుప్రియ. నెక్స్ట్ బెంగళూరు అత్తారింట్లో అక్క చెల్లెలు బెంగళూరులో ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. విష్ణుప్రియ మొన్న వచ్చింది, మొన్న వచ్చింది ఫ్యామిలీ ఫ్రెండ్ మీట్ కి, ఫ్రెండ్స్ మీట్ కి వచ్చింది. అవునవును. నెక్స్ట్ యమున అనే అమ్మాయి ఉంది, తను ఎల్కేజీ నుంచి ఎక్కిన్సన్లో చదువుకున్నా, ఇద్దరు క్లాస్మేట్స్, చాలా మంది ఉన్నారు, మంచి 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 ఫ్రెండ్స్. చెప్పింది కదా విష్ణుప్రియ, నువ్వేం భయపడకు, ఫిజియోథెరపీ అవుతుంది, ఎందుకు అలా అనుకుంటున్నావు, మేము చూసుకుంటామని చెప్పింది కదా తను. అందరు కాంటాక్ట్లో ఉన్నారు. మీ పెద్ద కూతురు ఏం చేస్తుంది? పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, తను బీటెక్ అయిపోయింది, బీటెక్ అవ్వగానే పెళ్ళి అయింది. ఓ పాప ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఉంది. ఓకే ఓకే. అల్లు లాయర్. ఇక్కడేనా? హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్లోనే. ఓకే. ఇద్దరు కూతుర్లే మీకు? ఇద్దరు అమ్మాయిలే. చక్కగా ఇద్దరు కూతుర్లు బాగా చూసుకుంటున్నారు మంచి లైఫ్ మీద. మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీ లైఫ్ ఎలా లీడ్ చేశారో మళ్ళీ ఆ వైభవం రావాలని, ఆంటీ మళ్ళీ నార్మల్ అవ్వాలని, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూద్దాం, శ్రీ సత్య మీరు అన్నట్టు విన్నర్ అయితే చూడాలని ఉంది అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత చక్కగా అన్నిటికీ ఆన్సర్ చేసినందుకు. ఆంటీతో కూడా మాట్లాడేద్దామా? మాట్లాడదాం. ఓకే డన్. సో అంకుల్ మాటలన్నీ విన్నారు కదా, ఇప్పుడు ఆంటీని తీసుకొస్తాను. ఆంటీ ముద్దు ముద్దు మాటలు. ఆంటీ అంట అంకుల్ చెప్పారు నాకు ఎప్పుడూ లైవ్ చూస్తూనే ఉంటుందని. అవును కదా అంకుల్, లైవ్ చూస్తూనే ఉంటారా? ఇంకా 24/7 అన్నమాట. ఇప్పుడు లైవ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఇందాకండి, ఇది అయిపోతే పరిస్థితి ఏంటండి మంది అని. అయ్యో, టీవీ కట్టేస్తే పొద్దు నుంచి ఎలా ఎవరిని చూస్తూ ఉండేది, మీ అమ్మాయి వచ్చేస్తుంది కదా అంటే టీవీ అలవాటు అయిపోయింది కాంటుంది. అయ్యో, పొద్దున 6 మొదలెడతా, వాళ్ళు ఇంకా నిద్రలేవరు, ఆ సౌండ్ అయినా వినాలంటుంది. రాత్రి 12 నిద్ర కూడా పోవట్లేదు, అలా చూస్తూనే ఉంటుంది ఆ అమ్మాయిని. సాటర్డే సండే పాపం లైవ్ ఉండదు, సాటర్డే సండే ఉండదు. ఇంకా అప్పటికే దాని ఫోటో పక్కన పెడతా, అప్పుడు ఈ ఫోటో వెనక ఫోటో పక్కన పెడతా. అంటే కొంచెం సైకలాజికల్ గా అప్సెట్ అయిపోయింది కదా, అదేమో అక్కడ బాధపడుతుంది, నా వలన అమ్మమ్మ అమ్మ పాడైపోయింది, అమ్మకి ఇలా అయిపోయింది, ఇదేమో నేను చూడలేకపోతున్నాను కూతురు అని చెప్పి ఇది బాధ. ఈ ఇద్దరు బాధ తీర్చలేక నేను చస్తున్నాను మధ్యలో. అయ్యో అంకుల్, అందుకని ఏంటంటే శనివారం ఆదివారం దాని పక్కన ఈ ఫోటో పెడతా, ఫోటో పెడితే ఆ ఫోటో మీద చేసి అలా పడుకుంటుంది. ఇంకా 9 స్టార్ట్ అవుద్ది కాబట్టి ఎప్పుడు 9 అవుతుందని చూసి అప్పుడు నెమ్మదిగా వీల్ చైర్ తీసుకొచ్చి ఇక్కడ టీవీలో పెడతా కూర్చుంటుంది. ఇంకోటి అందరి గురించి మాట్లాడుకున్నాం, నాగార్జున గారి గురించి మనం మాట్లాడుకోలేదు. నాగార్జున గారి గురించి చెప్పాలి మీరు. నాగార్జున ఆయన జెంటిల్ మ్యాన్, ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నారంటారు? తెలియకుండానే ఇస్తున్నారు అందరికి. అర్థం చేసుకున్న వాళ్ళు గెయిన్ అవుతున్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాధపడుకుంటూ ఉండేవాళ్ళు, లేదంటే లేదు మేము ఇంత మార్చుకోమనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన అర్థం చేసుకోకుండా, ఇప్పుడు దాకా వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోయారు, లేకపోతే వెళ్ళేవాడు కాదు వాళ్ళు. ఆయన కరెక్ట్గా వాన వీక్ వీక్ మంచి ఇన్పుట్స్ ఇస్తున్నారు ఒక్కొక్కరిని పిలిచి, కానీ దాన్ని గెస్ట్ చేసి ఇప్పుడు దాకా వీళ్ళందరూ గెస్ట్ చేయబట్టి ఉన్నారు, లేకపోతే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. తర్వాత ఓటింగ్ దైవదేను వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా పోయి వెళ్ళిపోయారు.